ఈరోజు మెదక్ పార్లమెంటరీ అభ్యర్థిగా నీలం మధు గారు పోటీ చేస్తున్న సందర్భంలో ప్రచారానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, గ్రామ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి వచ్చే ఈ మే 13న జరిగేటువంటి ఎన్నికల్లో మన ముదిరాజు బిడ్డ, బీసీ బిడ్డ, మరి నీలం మదన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ ఇక్కడున్న కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏమీ చెయ్యలేదనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. 9.5 సంవత్సరాల కాలంలో మీరు చెయ్యని పనులు కేవలం 4 ఏళ్లలో చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీకు అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి ఎంత దుర్మార్గుడో, దోపిడీదారో, మరి ప్రజలను ఏ విధంగా అన్యాయం చేశాడో మనందరికీ కూడా తెలుసు. మరి ఆయన్ని ఓడించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాను. మరి మోడీ గురించి కూడా ఇక్కడ చెప్పాలి. మరి నల్లధనం 15 లక్షలు వేస్తా అన్నాడు, 15 పైసలు కూడా ఒక్కరి అకౌంట్లో కూడా ఇయ్యలేదు. అదానీ అంబానీలకు కొమ్ము కాస్తూ నిరుపేదల జీవితాలతో ఆడుకున్న మోడీని కూడా గద్దె దింపాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందరూ కూడా మరి మన నీలం మధు బీసీ బిడ్డ, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిండు, తల్లి తండ్రి లేరు, మరి మీరే తల్లి తండ్రిగా మీకు సేవ చేసుకోవడానికి మీ ముందుకొచ్చాడు. కాబట్టి ఆయనకు చేతి గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ తెలియజేసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే రేవంత్ అన్న గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, నీలం మధు గారి నాయకత్వం, చేతి గుర్తుకే. ఇప్పుడు మన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి సీనన్న గారు మాట్లాడతారనండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. వేదిక మీద ఉన్న మనందరి అభిమాన